పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఉధృత చోటు చేసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎడ్లబండి నడిపారు. దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తుండగా అనుమతి లేదంటూ చింతమనేని పోలీసులు అడ్డగించారు. పోలీసుల తీరుపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చింతమనేనికి పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు అధికారులకు చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. అనంతరం టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. अंदर वस्तार अंदर वस्तार ओके राष्ट्र व्याप्त पार्टी डीजिल पेट्रोल गैस नित्यावसर वस्तु वाट केंद्र राष्ट्र प्रभुत् मेरे कईनाने उदेश पेदवार बतकु భారమైపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఒక కార్యక్రమాన్ని తీసుకుని శాంతియుత వాతావరణంలో మేము నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ రోజున పోలీసులను అడం పెట్టుకుని తహసీల్దార్కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఆంక్షలు పెడుతున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ గారు. ఎవరు ఇచ్చారు మీకు ఈ అధికారం? మేము తహసీల్దార్ని కలవకూడదని, మేము రిప్రజెంటేషన్ ఇవ్వకూడదని, మేము నిరసన తెలియజేయకూడదని అడిగే హక్కు మీకుందా అని అడుగుతున్నాం. మేమేమీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొట్లా, ఎవరి మీద గొడవలకు పోవటంలా, ఎవరిని మేము దూషించటంలా, ఎవరిని కనీసం విమర్శ చేయటంలా, ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని మేల్కొల్పుదామనేటువంటి మా చిన్నపాటి ఈ ప్రయత్నానికి కూడా మీరు సహకరించకపోగా మమ్మల్ని అడ్డుకుంటాం. ఇది ఎంత మట్టికి సబబ్ అని చెప్పి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క అణచివేత ధోరణికి నిదర్శనం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఎన్ని రోజులు పోలీసులను అడం పెట్టుకుని మమ్మల్ని అణచివేద్దామని మమ్మల్ని మా కార్యకర్తల్ని మీరు చూస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 75 రూపాయలు ఉండేటువంటి పెట్రోలు 108 రూపాయల దాకా దేగిచ్చారు. ఇదంతా శస్త్రరూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే డబ్బుల్లో మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డీజిల్ ఎట్లాగే పెంచారు, గ్యాస్ కూడా కనీసం 400 రూపాయలు అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది.
ఆడపిల్లలు గ్యాస్ వెలిగించాలంటే ఇదివరకు పొగ సూరిపోయి కళ్ళంట నీళ్ళొచ్చాయి. పొగ పొయ్యిలు అనగా ఈ రోజున గ్యాస్ పొయ్యిల మీద కూడా ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితిని ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విషయాలు అదే కాదు, నూనె గాని పప్పులు గాని ఉప్పులు గాని ప్రతి వస్తువు కూడా ఈ రోజు ఖరీదైపోయింది. జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్